पीके गारु इलांटि रकरकाल विन्यासुलु रकरकाल पिचि ट्वीट्ल तो ఈరోజు ఏదో తను యుద్ధం చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడో ఒక క్లారిటీ లేకుండా పోయింది ఫస్ట్ ఏమో ఆయనే ఒక ఫోటో తన వెహికల్ తో పోస్ట్ చేశాడు నేను నా వారాహి యుద్ధానికి రెడీ అని అది వారాహియా నారాహియా అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆ బండికి ఏ కలర్ ఉంది ఆయన షర్ట్కి ఏ కలర్ ఉంది ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఆయన కలర్ పసుపు అనేది ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఈ మధ్య కాలంలో సో ఈ రోజు ఒక స్పీకర్ గా పని చేసిన నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెహికల్ ని చూసి భయపడుతున్నాము అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ కే భయపడని వాళ్ళు పవన్ కళ్యాణ్ వెహికల్ ని చూసి ఎందుకు భయపడతారు ఆయన ఏ వెహికల్ లో వస్తే మాకేంటి ఏ క్యారవాన్ లో వస్తే మాకేంటి 171 సీట్లు తన జెండా అజెండాతో గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు చోట్ల నించొని పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకొని ఓడిపోయిన వ్యక్తిని చూసి ఎందుకు భయపడాలి ఈరోజు మా నాయకుడు దమ్మున్న నాయకుడు 175 ప్లేసుల్లో 175 మంది అభ్యర్థులను పెట్టడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కానీ మీకు 175 ప్లేసుల్లో అభ్యర్థులను పెట్టడానికి అభ్యర్థులు లేని వ్యక్తి మిమ్మల్ని చూసి మేము ఎందుకు భయపడాలని నేను అడుగుతున్నాను ఈరోజు సూటిగా పవన్ కళ్యాణ్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా నిజంగా మిమ్మల్ని మేము చూసి భయపడుతున్నాం యుద్ధానికి మీరు రెడీ మేము లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం మేము యుద్ధానికి రెడీ మా నాయకుడు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు ప్రజాక్షేత్రంలో 175 స్థానాల్లో 175 మంది క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు మీకు దమ్ముంటే మీరు మీ జనసేన నుంచి 175 మంది అభ్యర్థుల్ని నిలబెట్టండి అంతేగాని ఎవడో సైన్యంలో దూరి దొంగదెబ్బ దియాలి అనుకుంటే ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేదు మీరేం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇంకోటి ఏ నేను ఏ వెహికల్లో పోతే మీకేంటి అది ఇది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు వెహికల్ ఫోటో పోస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు దాని మీద చర్చ పెట్టింది మీడియా వాళ్ళు ఈ కలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా ఆ చట్టం ఎవరు తెచ్చారండి కేంద్ర ప్రభుత్వం తెచ్చారు నువ్వు ఎక్కడో ఫారిన్ ఫోటోలు పెట్టి అక్కడెక్కడో రిజిస్టర్ అయిందంటే నువ్వు ఎక్కడ తిరగాలనుకుంటున్నావు ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నావు ఒక రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు పేరుని నాని అని ప్రెస్ వాళ్ళు వెళ్ళి మైక్ పెట్టి అడిగారు కాబట్టి ఆయన చెప్పారే తప్ప మేము ఆపుతామని మేము ఎక్కడో చెప్పలేదు నిన్న మళ్ళీ మరొక ట్వీట్ నేను శ్వాస తీసుకోవచ్చా వైఎస్ఆర్సీపీని అడుగుతున్నాను అంటున్నాడు మరి ఈ 3.5 సంవత్సరాలు శ్వాస తీసుకోకుండానే బ్రతుకుతున్నాడా పీకే అని నేను అడుగుతున్నా అసలు హైదరాబాద్లో బతుకుతున్న నీకు శ్వాస తీసుకోవాలా తీసుకోకూడదా అని నువ్వు అడగాల్సింది కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మమ్మల్ని కాదు ఎందుకంటే నువ్వు ఏపీలో ఉంటే మమ్మల్ని అడగాలి నువ్వు ఉండేది హైదరాబాద్లో వాళ్ళని వెళ్ళి అడగండి ఇంకోటి ఏదో అన్నాడు ఈ మధ్యలో ఆయన చెప్పే ఆయన ఎందుకు పోస్ట్ చేస్తున్నాడో ఎందుకు ట్వీట్ చేస్తున్నాడో వాటి ఎందుకు మీరు పబ్లిసిటీ చేసి దాన్ని డిస్కస్ చేస్తున్నారో ఎందుకు మమ్మల్ని అడుగుతున్నారో తెలియట్లా కానీ మమ్మల్ని అడిగినప్పుడు ఆన్సర్ చెప్పకపోతే భయపడి పారిపోయాం అంటారు ఆన్సర్ చెప్తే పవన్ కళ్యాణ్ని తొక్కేయాలనుకుంటున్నారని ఎవరండి తొక్కేయాలనుకుంటున్నారు నిన్ను తిరగద్దని ఎవరన్నా చెప్పారా నువ్వు వైజాగ్కి వచ్చింది ఆ రోజు వైజాగ్ గర్జనని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి నువ్వు వచ్చావే తప్ప నిజంగా నీకు జనవాణి చేయాలన్న ఆలోచన ఉందా ఉంటే ఆ రోజుటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఆదివారాలు వచ్చాయి ఎందుకు మీరు జనవాణి పెట్టలేదని నేను అడుగుతున్నా అంతకుముందు పెట్టిన జనవాణిలకి మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వెళ్ళారా ఎప్పుడు వెళ్ళండి ఆ రోజు మాత్రం ఎందుకు వెళ్ళారో ఆన్సర్ చెప్పండి అరైవల్లో మీరు వస్తే మీకు అరైవల్లో స్వాగతం పలకాల్సిన వాళ్ళు డిపార్చర్లో ఉండి మంత్రుల వెహికల్స్ పగలగొట్టి మా అసిస్టెంట్స్ తల పగిలి 11 కుట్లు పడుతుంటే మేము మీ మీద ఏదో దాడి చేసాం మిమ్మల్ని ఆపేశామంటున్నారు మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టి మీ పిల్లల్ని భయభ్రాంతులకి ప్రయాణికుల్ని మంత్రుల్ని గురి చేసి మీరు అక్కడ ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారో పరిపాలన రాజధానిని ఆ యొక్క ఉద్యమాన్ని ప్రజలకి తెలియకుండా చేయడానికి అది డైవర్ట్ చేయడానికి మీరు ఒక ప్లాన్ ప్రకారం ఆ రోజు వచ్చారే కానీ నిజంగా మీకు జనవాణి మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు జనవాణి పెట్టలేదని మేము చెప్తున్నాం అది ప్రజలు కూడా గమనిస్తున్నారు సో చంద్రబాబు నాయుడికి ఎప్పుడెప్పుడు అవసరం ఉంటే దత్తపుత్రుడిగా మీరు ఎంటర్ అవుతున్నారు తప్ప ఎక్కడా కూడా మీకు రాష్ట్రం మీద ప్రేమ లేదు ప్రజల మీద ప్రేమ లేదు అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈరోజు
ఏదైతే కరగట్ట మీద చంద్రబాబు నాయుడికి ఇల్లు ఇచ్చాడో లింగమనేని ఆయనే మీ జనసేనకు కూడా పార్టీ ఆఫీస్ ఇచ్చాడు. మేమేమన్నా ఇవ్వొద్దని చెప్పామా? మేమేమో ఇవ్వొద్దన్నట్టు, మేమేమో నడవద్దన్నట్టు, మేమేదో ఆయన్ని మాట్లాడినట్టు ఊపిరి తీసుకొనినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పటంలో కూడా మీరు చూశారు ఏ విధంగా ఒక రౌడీలాగా వెహికల్ మీద కాళ్ళు చెప్పుకొని ఆ వెహికల్స్ అంత ఫాస్ట్గా వచ్చేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోతే ఒక బాధ్యత కలిగిన నాయకుడు ఆ విధంగా వస్తాడా అని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, మీడియా కూడా అది ఆలోచించాలి. సో నిజంగా పార్టీ మీద కానీ ప్రజల మీద కానీ కార్యకర్తల మీద కానీ రాష్ట్రం మీద ఆయనకు ప్రేమ లేదు. ఉన్న ప్రేమ అంతా చంద్రబాబు నాయుడు మీద, ప్యాకేజీ మీద. అది అందరూ తెలుసుకున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళు, మనం వచ్చింది ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, కాబట్టి దాంట్లో ఆయన ఫోకస్డ్గా ఉన్నాడు. కానీ ఇలాంటి పిచ్చి వాటి గురించి ఆలోచించే సమయం లేదు. వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. రాబోయే కాలంలో 2024 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఈ ప్రజలు జగనన్న వైపు ఉన్నారు అనేది ప్రూవ్ చేసుకుంటారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసే ఎవరైనా కూడా వాళ్ళ ఇండ్లకు హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయము, ఏదో గల్లార్న వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ హైదరాబాదులో ఎక్స్టెండ్ చేస్తుంటే మేమేదో తరిమేశాము, మేమేదో వాళ్ళని పట్టించుకోలేదు, టార్చర్ పెట్టాము అని అంటున్నారు. ఈరోజు తిరుపతిలో ఉన్నాయి, అలాగే అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నాయి. హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో కూడా వాళ్ళు పెట్టుకోవాలనుకున్నారే తప్ప ఇక్కడ ఎవరో తరిమేసింది ఏమీ లేదు. ఒకవేళ మేము తరిమేస్తే ఈరోజు వాళ్ళు పోయినట్టుంటే, మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజు 15,000 కోట్ల రూపాయలని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసింది. అంటే భువనేశ్వరికి, బ్రాహ్మణి గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక హైదరాబాద్లో పెట్టారా, లేదా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం తరిమేసి హెరాస్మెంట్ చేస్తే వెళ్ళిపోయారా అనేది కూడా ఆన్సర్ చెప్పాలి. సో సంబంధం లేకుండా బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టినట్టు మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు.